హలో గైస్ హియర్ వెల్కమ్ బ్యాక్ టులా యూట్యూబ్ ఛానల్ శిబాయి ను కాయిన్ అమాంతంగా పెరిగింది దానిలో చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఆ ప్రాఫిట్స్తో ఏ కాయిన్ కొనాలి అని వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే బికాస్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినటువంటి ఒక కాయిన్ గురించి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను అది ఎలా పర్చేస్ చేయాలో కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అంతేకాకుండా మన లైఫ్స్ ఏమో చాలా చిన్నవి మన కోరికలేమో చాలా పెద్దవి మరి ఆ పెద్ద కోరికల కోసం ఈ బుజ్జి కాయిన్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదా అన్నది మీరు ఈ వీడియో చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి సో లెట్స్ బిగిన్ ఇన్ ద వీడియో ఆ కాయిన్ కోర్గి కాయిన్ ఇప్పుడు పిక్చర్లో చూస్తున్నారు కదా ఆ పిక్చర్ని మీరు గుర్తుపెట్టుకోండి దీని పేరుతో కోర్గిను అని కోర్గి డోజ్ అని చెప్పి రకరకాల కాయిన్స్ ఉన్నాయన్నమాట ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే మీకు సింపుల్గా ఉంటుందని ఈ పిక్చర్ని కూడా నేను పెట్టడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ కోర్గీ కాయిన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ కోర్గి కాయిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిటీ ఓన్డ్ కాయిన్ సో హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిటీ ఓన్డ్ అంటే ఏంటి ఈ కాయిన్ని తయారు చేసినందుకు డెవలపర్స్కి ఎంత మార్కెటింగ్ టీమ్ కంత సెలబ్రిటీస్కి ఇంత అని చెప్పి ఎలాంటి పోర్షన్స్ ఉండవు అనమాట బేసిక్గా మొత్తం కాయిన్స్ అన్ని జనం చేతిలోనే ఉంటుంది జనం దాన్ని బట్టి ఆ కాయిన్ పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అండ్ రెండో పాయింట్ వచ్చేసి ఈ కోర్గీ కాయిన్ని మైనింగ్ చేయడం అనేది కుదరదు పెద్ద పెద్ద కంప్యూటర్ సెటప్స్ చేసుకొని ఎన్ని కాయిన్స్ అంటే అన్ని కాయిన్స్ టక్టకా లాగేయచ్చు అని చెప్పి కూర్చుంటారు కదా వాళ్ళకి ఇంపాసిబుల్ అనమాట అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ కోర్గీ కాయిన్లో ఉన్నటువంటి ఎంటైర్ సప్లైని తీసుకెళ్ళి పాన్కేక్ స్వాప్లో లాక్ చేయడమే కాకుండా ఆ కీస్ని బర్న్ చేశారు సో ఇది కోర్గీ కాయిన్ హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిటీ ఓన్డ్ అన్నదానికి అర్థం రెండో పాయింట్ వచ్చేసి ఈ కోర్గీ కాయిన్ హండ్రెడ్ పర్సెంట్ లోవర్ ఫీజ్ మనం ఇథేరియంని చూసుకున్నట్లయితే దాని గ్యాస్ ఫీజ్ చాలా ఎక్కువ అండ్ ఈఆర్సీ ట్వంటీ టోకెన్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎక్స్చేంజ్ చేయాలన్నా కూడా దానికి కూడా ఫీజు ఎక్కువ పడుతూ ఉంటుంది బట్ ఈ కోర్గీ కాయిన్ అనేది బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద బిల్డ్ చేయబడినటువంటి బెప్ ట్వంటీ టోకెన్ ఇది జస్ట్ కొన్ని సెన్స్ని వాడి మీరు ట్రాన్సాక్షన్స్ని కానీ ఎక్స్చేంజెస్ని కానీ కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ కోర్గీ కాయిన్ యొక్క టోటల్ సప్లై వచ్చేసి కేవలం టెన్ బిలియన్ కాయిన్స్ మాత్రమే సో ఇంతకంటే ఎక్కువ తయారు చేయలేరు తక్కువ కాయిన్స్ ఉండి కమ్యూనిటీ ఓండ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ కోర్గీ కాయిన్ డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఈ కోర్గీ కాయిన్ని ఎలా పర్చేస్ చేయాలి అన్న స్టెప్స్ గురించి చూద్దాం సో అయితే ఇప్పుడు ముందుగా ఈ వజీరెక్స్లోంచి బైనాన్స్ కాయిన్ని ట్రస్ట్ వాలెట్కి ఎలా పంపించాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం సో ఫస్ట్ వజీరెక్స్లో మీరు కొన్న బైనాన్స్ కాయిన్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు డిపాజిట్ అండ్ విత్డ్రా అని టూ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో విత్డ్రా బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది ఇందులో మీకు ఫస్ట్ చూసినట్లయితే డెస్టినేషన్ అడ్రస్ అని ఉంది మెమో అని ఉంది సో ఈ రెండింటి కోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ట్రస్ట్ వాలెట్కి వెళ్ళాలన్నమాట సో ట్రస్ట్ వాలెట్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే బిఎన్బి మీద ప్రెస్ చేయాలి సో బిఎన్బి మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది ఇలా సెండ్ రిసీవ్ కాపీ అని చెప్పేసి సో ఇప్పుడు మనం రిసీవ్ అన్న బటన్ని నొక్కినట్లయితే ఇలా ఒక స్కానింగ్ కోడ్ దాని కింద ఉన్నటువంటి కోడ్ని మనం కాపీ అన్న బటన్ ద్వారా కాపీ చేసేసి ఈ కాపీ చేసిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనం అగైన్ వజీరెక్స్లో ఎక్స్లో బిఎన్బి దగ్గర ఓపెన్ చేసాం కదా విండో అక్కడికి వెళ్ళి డెస్టినేషన్ అడ్రస్ అన్న దగ్గర అదే కోడ్ని మనం పేస్ట్ చేయాలన్నమాట అక్కడ కాపీ చేశాం కదా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా మెమో దగ్గర కూడా అదే అడ్రస్ని మనం పేస్ట్ చేయాల్సి వస్తుంది సో పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిఎన్బి అమౌంట్ కింద మన దగ్గర ఎన్ని బిఎన్బి కాయిన్స్ ఉన్నాయో అందులో మనం ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది నా దగ్గర అయితే మొత్తం జీరో పాయింట్ వన్ బిఎన్బి ఉంది కాబట్టి నేను అదంతా విత్డ్రా చేస్తున్నాను సో విత్డ్రాల్ ఫ్రీజ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో వన్ సో దీన్ని మనం ఎలాగో మార్చలేం ఆ తర్వాత రిమార్క్స్ ప్లేస్లో నేను ట్రస్ట్ వాలెట్కి పంపుతున్నాను కాబట్టి ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రొసీడ్ అన్న బటన్ ఉంటుంది ఆ ప్రొసీడ్ అన్న బటన్ని ప్రెస్ చేసినట్లయితే స్లైడ్ టు కన్ఫర్మ్ ఉంటుంది స్లైడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ వజీరక్స్తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తుంది అనమాట ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం సో ఎంటర్ అయిన తర్వాత అప్రూవల్ ఈమెయిల్ సెంట్ అని చెప్పి ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది కదా సో ఇదేంటి అంటే మీరు ఆల్రెడీ వజీరక్స్తో లింక్ అయి ఉన్నటువంటి ఈమెయిల్ అకౌంట్కి ఇది ఆ అప్రూవల్ రిక్వెస్ట్ని పంపిస్తుంది సో మీరు ఆ ఇమెయిల్కి వెళ్ళి దాన్ని కన్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట అప్రూవల్ దిస్ విత్డ్రాల్ అంటే అక్కడ మీకు అప్రూవ్ అనేది అవుతుంది అయిన తరువాత ఇప్పుడు మనం ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళి ఈ బిఎన్ యాడ్ అయిందా లేదా అని చెప్పి రీఫ్రెష్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి అండ్ అగైన్ వజీర్ వెళ్ళి ఇక్కడ విత్డ్రా అయిందా లేదా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండొచ్చు సో వన్స్ ఈ స్టెప్ కన్ఫామ్ అయిపోయిన తర్వాత మనకి బిఎన్బి అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సో వన్స్ బిఎన్బి వచ్చేసిన తర్వాత మన ట్రస్ట్ వాలెట్లోకి ఇప్పుడు ఈ బిఎన్బిని బిఎస్సి కింద మార్చుకోవాలన్నమాట సో బైనా అండ్ స్మార్ట్ చైన్ కింద మార్చాలి అంటే మనం ఈ విండోలో స్పెషల్గా మోర్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది మోర్ మీద ప్రెస్ చేసినప్పుడు మనకి ఇలా ఆప్షన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ ఆప్షన్స్లో స్వాప్ టు స్మార్ట్ చైన్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అవుతుందనమాట ఇందులో మీరు మీ దగ్గర ఉన్న బీఎన్బిలో ఎంతైతే ఆ బైనా స్మార్ట్ చైన్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని మీరు ఆ పైన రాసినట్లయితే అంత అమౌంట్ కన్వర్ట్ అవుతుంది అండ్ మీకు ఇంకా సింపుల్గా ఉండాలంటే ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని ఉంది కదా అందులో దేని ప్రెస్ చేసినా కూడా మీకు కావాల్సిన అమౌంట్ బీఎస్సీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను స్వాప్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను స్వాప్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత కన్ఫామ్ ప్రెస్ చేయాలి కన్ఫామ్ ప్రెస్ చేసినట్లయితే మనకి స్వాప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్న మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు మెయిన్ విండోలోకి వస్తే ట్రస్ట్ వాలెట్లో మనకి ఇట్లా స్మార్ట్ చైన్ కింద ఇందాక కన్వర్ట్ చేసిన కాయిన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ కాయిన్స్తో మనం అనుకుంటున్న కోర్గీ కాయిన్ని ఎలా పర్చేస్ చేయాలి అన్నది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం దీనికోసం మనం ట్రస్ట్ వాలెట్ని ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసినప్పుడు మన కింద ఇక్కడ డి యాప్స్ అన్న బటన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మీరు ఈ విండోలోకి రీడైరెక్ట్ అవుతారు సో ఇందులో మీరేం చేయాలంటే సర్చ్ బటన్ దగ్గర పాన్ కేక్ స్వాప్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ ఎక్స్చేంజ్ ఇక్కడ నాకు హిస్టరీలో ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా దాన్ని ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ విండోలోకి రీడైరెక్ట్ అయ్యాం కదా ఇక్కడ మనకి ఫ్రమ్ అన్న కాలంలో మీరు బైనాన్స్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది చూపిస్తుంది అండ్ టూ అన్న దగ్గర మనం సెలెక్ట్ ఏ కరెన్సీ అని ఉంది కదా దాన్ని ప్రెస్ చేయాలి సో అది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ నేమ్ ఆర్ పేస్ట్ అడ్రస్ అని ఉంది కదా ఇక్కడ మనం కోర్గీ కాయిన్ అని చెప్పి టైప్ చేద్దాం సో టైప్ చేస్తే నో రిజల్ట్స్ ఫౌండ్ అని చెప్పి చూపించింది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి కోర్గి అని టైప్ చేద్దాం ఇక్కడ మనకి ఈ ఫోర్త్ వన్ ఉంది కదా ఈ కోర్గి కాయిన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనం ఈ కిందకు వచ్చినట్లయితే అక్కడ వీళ్ళ అడ్రస్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ అడ్రస్ని మనం కాపీ పేస్ట్ చేయాలి కాపీ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి ట్రస్ట్ వాలెట్లోకి వచ్చినట్లయితే ఆ సెర్చ్ అన్న దగ్గర మనం ఇప్పుడు ఏదైతే అడ్రస్ని కాపీ చేసుకున్నామో దాన్ని పేస్ట్ చేసాము పేస్ట్ చేసిన వెంటనే అక్కడ ఇంపోర్ట్ అని ప్రెస్ చేయాలి ఇంపోర్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విండోలోకి వచ్చిన తర్వాత ఐ అండర్స్టాండ్ కింద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇంపోర్ట్ అని బటన్ని ప్రెస్ చేయాలి సో ప్రెస్ చేసినప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఎన్ని కోర్గీ కాయిన్స్ కావాలి అన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో బిఎన్బిలోంచి ఇంత బిఎన్బి అని చెప్పి అమౌంట్ అక్కడ మీరు పెడితే దానికి ఎన్ని కోరిగి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట సో నాకు అన్ని కోరిగి కాయిన్స్ వస్తున్నాయి సో వీటిని ఇప్పుడు నేను స్వాప్ చేస్తున్నాను సో స్వాప్ చేశాను కన్ఫర్మ్ స్వాప్ అని నొక్కాను నొక్కిన తర్వాత అప్రూవ్ చేశాను వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ ట్రస్ట్ వాలెట్లో మళ్ళీ అగైన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీరు కొన్న కాయిన్స్ డైరెక్ట్గా డిస్ప్లే అనేది అవ్వదన్నమాట మీరు మళ్ళీ అక్కడ ఫిల్టర్ సింబల్ ఉంది కదా ఆ సింబల్ని ప్రెస్ చేసి కోర్గీ కాయిన్ అని చెప్పి దాన్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే బటన్ వచ్చిందో దాన్ని యాక్టివేట్ చేయాలి సో ఇలా యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ ట్రస్ట్ వాలెట్ లిస్ట్లో ఈ కోర్గీ కాయిన్ కూడా చూపిస్తుంటుంది కోర్గీ కాయిన్ అని చూపించింది కానీ జీరో కోర్గీ అని చూపిస్తుంది సో ఆల్రెడీ ఇప్పుడు మనం చేసిన ట్రాన్సాక్షన్ని చూద్దాం దానికోసం మనం స్మార్ట్ చైన్ మీద ప్రెస్ చేయాలి సో రిఫ్రెష్ చేశాను అయినా కూడా రాలేదు కాబట్టి స్మార్ట్ చైన్ మీద ప్రెస్ చేసినప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఫెయిల్డ్ అని చూపిస్తుంది సో నేను చేసిన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అయింది కాబట్టి నేను మళ్ళీ చేయాలి సో మళ్ళీ స్మార్ట్ చైన్ మీద ప్రెస్ చేసి ఇందాక చెప్పిన ప్రొసీజర్ని అంతా రిపీట్ చేస్తున్నాను రిపీట్ చేసిన తర్వాత ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షన్ సక్సెస్ అవడం వల్ల నాకు కోర్గీ కాయిన్స్ అనేవి ట్రస్ట్ వాలెట్లో వచ్చి చేరాయి చూస్తున్నారు కదా అదనమాట సో ఈ విధంగా మీరు ట్రస్ట్ వాలెట్ని ఉపయోగించి కోర్గీ కాయిన్స్ని బై చేసుకోవచ్చు సో ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అవ్వండి సో చూశారు కదా కోర్గే కాయిన్ గురించి సింపుల్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ గురించి నేను తెలుసుకున్నప్పుడల్లా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ కొట్టాలి కుదిరితే షేర్ చేయాలి అండ్ బాయ్